हेलो गाइस ईरोज नेनु दोंडकाय फ्राई चेसानु नेनु डीप फ्राई चेयलेदंडी तक्कुव ऑयल वेसी नार्मल फ्राई चेसानु कानी डीप फ्राई लागे पड़पड़लाडुतू एला रावालो मीकु इप्पुडु चूपिस्तानु फस्ट दोंडकायनी सन्नगा पीसेस का कट चेसुकोनी ओक प्लेटलो वेसुकोनी साल्ट अंड पसुपु वेसुकोनी बागा कलुपुकोवाली अला 1 मिनिट कलुपुकोवालंडी 1 मिनिट बागा अंटे कोंचेम क्रश चेसिनट्टु कलपाली बागा कलिपिन तर्वात पक्कन पेट्टुकोवाली అలా 1 మినిట్ కలిపిన తర్వాత మనం మళ్ళీ పక్కన పెట్టుకొని ఆఫ్టర్ 15 మినిట్స్ మళ్ళీ ఇలా గట్టిగా మళ్ళీ కలుపుకోవాలండి ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి ఇప్పుడు అలా అలా కలిపితే ఏంటంటే ఆ పసరంతా మనం తీయొచ్చన్నమాట మనం ఏంటంటే డీప్ ఫ్రైలో చేస్తే మనకి ఇలా పసరు పసరుగా ఏముండదండి మనం నార్మల్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఏంటంటే ఆ పసరు కర్రీలోకి వచ్చేసి మనకి కొంచెం గంజి గంజిగా అవుతుంది కర్రీ మనకు పొడి పొడిలాడాలంటే మనం ఇలా తీసుకోవాలండి పసరు ఈ పసరు ఇలా తీస్తున్నాను మీరు చూడండి తర్వాత పక్కన పెట్టుకోవాలి బాగా పిండుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇలాగా మీరు ఎలా దొండకాయ ఫ్రై చేస్తారో నాకు కమెంట్ చెప్పండి ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని తర్వాత చిన్న ఉల్లిపాయలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆవాలు అవి మూడు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం దొండకాయ పీసెస్ రెడీ చేసుకున్నాం కదండి తర్వాత పాన్లో వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి స్లోగా అలా బాగా కలుపుకోవాలండి మనకి డీప్ ఫ్రై లాగే వస్తుందండి ఇలా చేస్తే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి అవి వేగే లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం కర్రీలోకి కావాల్సింది ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మనకి ఆయిల్ లేకుండా చేసుకోవాలండి మనకి పౌడర్ కదా కావాల్సింది ఆయిల్ లేకుండా వేపుకోవాలి తర్వాత ఈ పౌడర్ చేసుకొని వేగే దాంట్లో వేసుకోవాలి దొండకాయ పీసెస్ చూడండి ఆల్మోస్ట్ వేగిపోయినాయి మనం చేసుకున్న పౌడర్ ఇందులో వేసుకోవాలి బాగా వేగుతుంది ఇది కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది కారం అది వేసుకోవాలి కారం కూడా వేసి మనం బాగా తిప్పుకోవాలండి మనకి ఏంటంటే వేరుశనగ పప్పు పొడి వేసాం కాబట్టి అలా మనకి వస్తుంది కలర్ అలా వస్తుందండి కానీ చాలా బాగుంటుందండి ఫ్రై ఒకసారి ట్రై చేయండి మనం రసం చేసుకున్నప్పుడు రసం లేకపోయినా రైస్ లో కూడా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి